మేదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు మేదర సంఘం ప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మేదర సంఘం ఆధ్వర్యంలో వెదురు వస్తువులతో ర్యాలీగా అంబేద్కర్ చౌరాస్తా వద్దకు చేరుకొని ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని, మేదర్లను ఎస్టీ జాబితా చేర్చాలని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుల్ల బాలయ్య, గౌరవ అధ్యక్షులు గుల్ల రాజయ్య, ఉపాధ్యక్షులు రఘు, నాయకులు మహేష్, నరేష్, దేవయ్య, గంగారాం, శ్రీనివాస్, బుచ్చయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా బోయినపల్లి మండలంలో మేము అందరం మేదరులం అందరం ఇక్కడ సమావేశమై ఈ యొక్క నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం కూడా మాకు ఈ యొక్క నేతన్నలకు ఏ విధంగానైతే వాళ్ళకు నేతన్న బంధు పథకం ప్రవేశపెట్టిందో మాకు కూడా అదేవిధంగా ఈ మేదరులకు కూడా ఈ యొక్క నేతన్న బంధు పథకం కూడా ప్రవేశపెట్టాలని కోరుతున్నాము. మరియు ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఈ యొక్క వెదురు బొంగులను, వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క మాకు ఈ యొక్క ప్రభుత్వం తరఫున మా యొక్క భవన సంఘానికి ఈ యొక్క బోయినపల్లి మండల కేంద్రంలో కానివ్వండి, ఈ యొక్క విలాసాలలో కానివ్వండి, ఎక్కడన్నా మాకు ఒక 5 గుంటల భూమిని కేటాయించాలని చెప్పి కోరుతున్నాము. మరియు ఈ యొక్క మా యొక్క ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం కూడా మా యొక్క మేదర సంఘానికి ఎటువంటి యొక్క ప్రోత్సాహం అందించలేదు. దానికి అనుకూలంగా మీరు ప్రభుత్వం మేము ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా 70,000 మందితో మేము మేదరులము సమావేశమై అడ్జస్ట్ కూడా ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క మేదర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించు